వరంగల్ జిల్లాలోని ఊర్సుగుట్ట వద్ద రెండు వర్గాలు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో రాకేష్ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతి తిరుపతి నుండి తెలుసుకుందాం. తిరుపతి చెప్పండిక ఊర్సుగుట్టు వద్ద ఇరు వర్గాలు దాడి చేసుకోవడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీద కూడా అప్డేట్స్ ఏంటి? వరంగల్ జిల్లా ఊర్సుగుట్ట వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినలో ఒక మృతి చెందారు. కత్తులతో దాడి చేసిన పరిస్థితి, అందులో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన పరిస్థితి. ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన రాకేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఒక మిత్రుని బేకరీ ముందు గొడవ పడుతున్నటువంటి వారందరికి వెళ్ళి వారందరిని వారించారు. ఎందుకు గొడవ పడుతున్నారు, గొడవ పడకండి చెప్పినటువంటి ఎస్ఆర్ఆర్ తోటకు చెందినటువంటి రాకేష్, శివ, నిఖిల్ పై వారు ఆరుగురు వ్యక్తులు ఎవరైతున్నారో వారు దాడి చేశారు. అక్కడక్కడే రాకేష్ మృతి చెందిన పరిస్థితి. అయితే ఉరుసుగుట్ట వద్ద నిఖిల్ మహాలక్ష్మి బేకరీ నిర్వహిస్తున్నారు. బేకరీ వద్దకు ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన రాకేష్, శివ అక్కడికి వచ్చారు. వారితో పాటు ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఇంతలోనే శివనగర్ చెందినటువంటి ముప్పాలగుట్టకు చెందిన ఒక ఆరుగురు అక్కడికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. రాకేష్ కు శివనగర్ కు బ్యాచ్ సంబంధించి కూడా గతంలో గొడవలు ఉన్నట్టు కూడా శివనగర్ చెందినటువంటి మిత్రులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ గొడవలు ఎందుకు పెడుతున్నారు, గొడవలు పడద్దని వారించినటువంటి వారిపై కూడా కత్తులతో దాడి చేశారు. దాడిలో రాకేష్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఈ నిఖిల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందిన పరిస్థితి. శివకు చేయికి గాయం కావడంతో మిల్స్కాన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆయన ఫిర్యాదు చేశారు. మిల్స్కాన్ పోలీసులు కేసు నమోసుకొని దర్యాప్తు చేసిన పరిస్థితి. మొత్తానికైతే ఈ దాడిలో ఒకరు చనిపోవడం చాలా బాధాకరం. ఘర్షణ నేపథ్యంలో కూడా కత్తులతో దాడి చేయడం సరైన రీతి కాదు. ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి, ఏమైనా ఉంటే సర్దు చెప్పుకోవాలి, కానీ ఇలా కత్తులతో దాడి చేసుకుంటే ఏం చెప్తున్నారు సమాజానికి అంటూ కూడా వరంగల్ నగర వాసులు చెప్పిన పరిస్థితి. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు పూర్తి వివరాలు పోలీసులు మరి ఆసుపత్రిలో వెళ్లించే అవకాశం అయితే కనబడతా ఉంది. థ్యాంక్ యూ తిరుపతి.